దేవుడు కలలో కనిపించాడు. రోడ్డు మధ్యలో తాను కొలువై ఉన్నానని చెప్పాడు. ఇంకేముంది, ఓ మూఢ భక్తుడు ఏకంగా రోడ్డుని తవ్వేశాడు. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ ఘటన జనగాం జిల్లాలో జరిగింది. జనగామకు చెందిన మనోజ్ కొంతకాలంగా శివుడికి పూజలు చేస్తున్నాడు. అయితే నిన్న తన కల్లో దేవుడు కనిపించాడంటూ హడావిడి చేశాడు. దేవుడు కలలో తాను రోడ్డుపై వెలిశానంటూ చెప్పాడని, రోడ్డు తవ్వితే శివలింగం బయటపడుతుందంటూ చెప్పుకొచ్చాడు. అతడు మాటలు నమ్మిన స్థానికులు జేసీబీతో రోడ్డును తవ్వేశారు. దాదాపు 20 అడుగుల వరకు గొయ్యి తీశారు. జనాలు కూడా భారీగా తలివచ్చి చూశారు. కానీ ఎంత తవ్వినా శివలింగం బయటపడలేదు. అలాగే రోడ్డును తవ్వడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వెంటనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు జనాల్ని అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్ చెప్పండి, అసలు ఒక మూఢ భక్తుడి నమ్మకం ఆ రోడ్డుని తవ్వేసేట్టు చేశారు, జనాలు కూడా ఇందుకు సహకరించారు, మరి ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేరుకోవడం, తర్వాత ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ హరిత. ఏదైతే జనగామ జిల్లా పెంబర్తి గ్రామం వద్దనే ఈ యొక్క మెయిన్ అంటే నేషనల్ హైవే పైన ఈ యొక్క సంఘటన జరిగింది. మనోజ్ అనేటువంటి ఒక భక్తుడు, శివ భక్తుడు ఆ రాత్రి నాకు ఏదైతే కల్లోకి వచ్చాడు, శివుడు కల్లోకి వచ్చాడు, ఆ రోడ్డు మధ్యలోనే లింగం ఉంది, దాన్ని తవ్వి తీయాలని చెప్పి గ్రామస్తులకు చెప్పడం, ఆ గ్రామస్తులంతా కూడా మూపుకోవడం, దాదాపు 10 నుంచి 15 ఫీట్ల లోపు ఆ యొక్క గోతిని తవ్వారు. తవ్వగా అంతవరకు తవ్వినా కూడా అది ఏది రాలేదు. అప్పటికే ఈ సమాచారం అధికారుల ద్వారా పోలీసులు కూడా చేరడంతో వాళ్ళందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఆ న్యూసెన్స్ కింద, న్యూసెన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరము, సమాజానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రదేశానికి రోడ్డును తవ్విన దాని నేపథ్యంలో వారిపైన కేసు నమోదు చేసి వారందరినీ కూడా ఆ స్టేషన్ కు తరలించారు హరిత. మొత్తంగా కూడా ఒక ఒక వ్యక్తి చెప్పిన దాన్ని పట్టుకుని ఏకంగా రోడ్డునే తవ్వడం అనేది కూడా పోలీస్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ సీరియస్ గా తీసుకుని వారందరిపైన కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి సామరస్యంగానే ఉంది హరిత. అయితే ఈ దీని మొత్తానికి కారణమైన ఆ భక్తుడు పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ భక్తుడిని ఏం చెప్తున్నాడు అతను? అసలు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతను ఏమంటున్నాడంటే, నాకు రాత్రి కల్లోకి వచ్చాడు, అక్కడ లింగం ఉంది, ఆ ప్రాంతంలో లింగం ఉంది, ఆ లింగాన్ని బయటికి తీసి అక్కడ గుడి కట్టి ఆ పూజలు చేయండి అని చెప్పి నాకు రాత్రి కళ్ళలోకి వచ్చాడు, అందుకే నేను చెప్పానని చెప్పి కూడా చెప్తున్నాడు. ఇక అదంతా పోలీసులు కూడా కొట్టిపారేసి ఆ విషయము ఉంటే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలియజేయాలి, కానీ నువ్వు అక్కడ చేసి దాన్ని ఒక సమస్యగా క్రియేట్ చేయడం ఏంటనే చెప్పి కూడా పోలీసులు సీరియస్ అయ్యి అతని పైన దాన్ని తవ్విన వారి పైన వాళ్ళందరిపైన తీసుకొచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. వారికి ముందస్తుగా కూడా హెచ్చరికలు జారి చేసినటువంటి పరిస్థితి, వారందరిపైన ఎట్లా ఏ సెక్షన్ ల కింద కేసు నమోదు చేయొచ్చు అనే అంశం పైన పరిశీలిస్తున్నారు హరిత. రైట్ లెనిన్, థ్యాంక్ యూ.